ఆహ్లాదకరమైనటువంటి మనుషులు ఇప్పుడు అతన్ని టార్గెట్ చేయడానికి చూస్తారు. చాలా బిగ్ స్టేట్మెంట్ అవుతుంది. నో డౌట్, నేను అది ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఎందుకంటే బహిరంగంగా ఆయన లేపేస్తే 300 కోట్లు ఇస్తాం 100 కోట్లు ఇస్తామని ప్రకటిస్తే అది ఆషామాష వ్యవహారమా? ఇప్పుడు ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అధికారంలోకి వచ్చాక ఇంకా సెక్యూరిటీ ఏముంటుంది? డాబుసరి వ్యాఖ్యలను నిజంగా ప్రాక్టికల్ గా డాబుసరి అంటే చాటుగా మాట్లాడుకోవడం, బహిరంగ వేదికల మీద మాట్లాడగలదు కదా. రాజకీయాల్లో కొన్ని కొన్ని కామన్ గా ఉంటాయి కదా. ప్రాణాలు తీస్తామనేది రాజకీయం కాదు కదా. ఇప్పుడు జగన్ని జైల్లో పడేశారు, కత్తితో పొడిస్తే అది హత్య కాదు హత్యాయత్నం కాదంటారు, రాయితో కొడితే తనకి తానే గిక్కున్నాడు అంటారు. రేపు పొద్దున పొడిచినా కూడా ఆయనకి ఆయనే పొడిపించుకున్నాడని చెప్పొచ్చుగా. ఆల్రెడీ ఇట్లాంటిది ఒక సైకలాజికల్ గా మనం ప్రిపేర్ చేసాం ఒక సైకోల్లా మనుషుల్ని. ఇంకోటి ఆ మనిషిని ఉండనిస్తే ప్రమాదం, ఒక సెక్షన్ సెక్షన్కు వ్యవస్థలకి ప్రమాదం, వ్యవస్థలు మేనేజ్ చేసేవాడు. ఎందుకంటే 40 ఇప్పుడు ఇండియా టుడే వాడి సర్వేలో కూడా 44% ఓటింగ్ వస్తుంది. 44% చంద్రబాబుకు వల్ల కావట్లేదు, అక్కడ 40 దగ్గర అయిపోతున్నాడు. 44% అంటే ఒక రకంగా తగ్గిపోయినట్టు భారీగా, 49 నుంచి 44 అంటే తగ్గినట్టే. 40 ఇంకేం తగ్గుతుంది? 45 ఇంతకు ముందు లాస్ట్ ట్రిప్ అవును, అప్పుడు 2014 1% తగ్గినట్టు కాలక్కన. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు జనసేన బీజేపీ ఓట్లు అటు వెళ్ళినాయి వైసీపీ, అందువలన అది 50 అయింది. అదే అంతే, అయ్యి అటు వెళ్ళిపోయినాయి 5%. ఇక్కడ సొంత ఓట్లు 1% తగ్గినట్టు. జగన్ ఓటర్ అటు వెళ్ళలేదండి, వెళ్ళిన వాడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, అదే 1% నా దృష్టిలో. జగన్ ఓటర్ వెళ్ళిపోవాల, జగన్ బయట నుండి వస్తాయనుకున్న ఓట్లు రాలా. రాజకీయ భవిష్యత్తుకు భారీ ప్రమాదం ఉందా, థ్రెట్ ఉందా? నేను అడిగేది అది సంకీర్ణమైతే తన భవిష్యత్తుకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫుల్ ప్లెడ్జ్డ్ గా 130 140 తెలుగుదేశం కూటమికి వస్తే భవిష్యత్తులో పార్టీని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి జగన్. అది అంటే ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు